जय कुसुमहरा। అమల అంజలి 129వ భాగము గోపీ హృదయం. నిన్నటి తర్వాయి భాగం. మరునాడు తెల్లవారుచమున యమునా జలము ప్రవహిస్తున్న స్వచ్ఛత్వం వలె ఉంది. ఉదయాకాశం నాజుకైన లేలేత రంగులతో చిత్రింపబడి పెద్ద అద్దం వలె ఉంది. ఈ భూమి మీద సవడో వస్తు పదార్థాలన్నీ ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. ఈ పిల్లగాలులు యమున నీటిని కదిలిస్తుంటే ఆ శబ్దం దేవతాలోకం నుండి సందేశాలు వినిపిస్తున్నట్లుగా ఉంది. నా స్నేహితురాండ్రతో నీలాటి రేవుకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేందుకు ఆ ఉదయం చాలా హాయిగా ఉంది. స్నానం కూడా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి పాటలు పాడుకుంటూ నవ్వుకుంటూ ఒకరితలా ఒకరు తడుపుతూ ఉన్నాం. నా చెల్లులు హరిహరి అని అరిచారు. కొందరు కన్నీరు పెట్టారు. నాకేమీ అర్థం కాలేదు. ఒక్కతే గోపాలా అని ఏడుస్తూ ఇంచుమించుగా ముచ్చపోయింది. నా కళ్ళు వాడిని చూడడం కోసం తపిస్తున్నాయి అంది ఒకామె. నా చెవులు వాడి మురళీరవానికై అదే పనిగా వేదన పడుతున్నాయి అంది మరొకామె. నా హృదయం బ్రద్దలవుతోంది. వీడెప్పుడొస్తాడు అంది ఇంకొకామె. ఆ హరిలేని ఈ జీవితం దుర్భరంగా ఉంది అంది ఒకామె. అయినా వాడిని గుర్చి ఊహించుకుంటూ ఉంటే ఈ జీవం లేని నా బ్రతుకుకు కాస్త ఊరటగా ఉంది అన్నదొకతే. ఇంకొకరు మాట కూడా పెగిలి రాక గుండె బాదుకుంటూ నిట్టూర్చుతోంది. కాని ఒకామె, నిజంగా నిజంగా వాడి మూలంగా బ్రతుకు దుర్భరమైపోయింది అని అంది. అలా ఆమె అన్నదో లేదో పెద్ద గందరగోళం చేశారందరూ. ఎందుకు ఎందుకంత దుర్భరం? నీ ఉద్దేశం ఏమిటి? కృతజ్ఞురాలివి, ప్రేమ లేదు నీలో అంటూ దుయ్యబట్టారు. అందువల్ల వీడెవడు అని అడగటం పూర్తిగా మర్చిపోయాను. ఆయన్ని అడుగుతాను. వాడి వల్ల జీవితం దుర్భరంగా ఉంది అన్న ఆమె బిందె తలమీదకెత్తుకొని అంటూ మాట్లాడవద్దని చేయి చూపించింది. అవును, నేను చెప్పేది వాడి వల్లనే. చూడు, నా భర్త నన్నెంతో ప్రేమిస్తారు. వీడి వల్ల కోపంతో మండిపడి నాకు మనోవ్యత తెచ్చిపెడుతున్నాడు. నేను వండిన అన్నం తినడం లేదు. నా అత్త నాతో మాట్లాడటం లేదు. నా ఆడబిడ్డలు తిట్టే తిట్లతో నా బ్రతుకు మరీ హీనమైపోయింది. నేను చెప్తున్నా, ఈ కృష్ణుడు యమునలో కూరుకుపోతే అంటూ ఆమె ఒక చేతితో బిందె పట్టుకొని రెండవ చేతిని అటూ ఇటూ కదిలే పిర్రల మీద పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆమె నడుస్తూ ఉంటే ఆమె వెనుక భాగం కోపం, నిరాశ ప్రదర్శిస్తున్నట్లే ఉంది. నా చెలికత్తెలు ఆమె మాటలకు కొయ్యమారిపోయారు. కొంతసేపటికి ఒక ఆమె, కృష్ణుడు మంచివాడు, అందరూ ఆమె మొగుళ్లాగా దౌర్భాగ్యులు కారు. ఎంత చుప్పనాతి, అందులోనూ ఆ కృష్ణుని మీద అంటూ ఉండగా ఆ ఎత్తి పొడుపు మాటలకు గోపికలందరూ నవ్వారు. నేను ఎంత ఆశ్చర్యపడ్డాను. ఈ కృష్ణుడెవరు అని అడగటమే మర్చాను. మధురంగా ఉంది పేరు, కృష్ణ. ఎవరై ఉంటారు? వారం రోజుల తర్వాత నేను గోకులానికి వచ్చి 8 రోజులైంది. ఇప్పుడు ఆ పాత జీవితం, ఆ ఆడంబరం, ఉత్సాహం, కృత్రిమ ఉల్లాసాలు, ఆనందాలు అన్నీ కలవలే ఉన్నాయి.
బృందావన ఆనందం ఆత్మలో అభివృద్ధి పొందుతుంది. అది హృదయంలోకి ఎంతగా చొచ్చుకొని పోతుందంటే చివరికి మనిషి అద్దమ్మలె తయారవుతాడు. అతని మనస్సు అందాల రాగాలను అందుకుంటూ ప్రతిధ్వనిస్తుంది. మొదట్లో నేను అనుకున్నాను ఇక్కడ జీవితం నిరుత్సాహంగా ఉంటుంది అని. రోజు చేసే ఈ పనులు, ఈ అసహ్యమైన ఈ దాస్యవృత్తిని నేను భరించలేననుకున్నాను. కానీ అలా లేదు. తెల్లవారుజామున రేవులో స్నానం, ఈ మెరిసే కుండలలో పాలు పెరుగు, ఈ ఆవుల పాలు పితకడం, ఆవుల మెడలో గంటల గణగణలు మా కాళ్ల గజ్జలతో కలుస్తూ ఉండడం, పాలు ధారలుగా గిన్నెలలో పడేటప్పుడు ఆ నునివెచ్చని నురుగు పాల అందం, సువాసన, చివరికి ఈ పెరిగిన గడ్డి సువాసనలతో ఉన్న ఆవుల శ్వాసలు నిజంగా ఆనందదాయకంగా ఉన్నాయి. చుట్టూ ఉన్న పచ్చని అడవులు, పువ్వుల సువాసనలు, ఈ పక్షుల కలకల రావాల స్తోత్రాలు, ఈ చెట్ల ఊపులు, సైం సైం అంటూ చెట్ల కొమ్మలలో నుండి దూసుకుపోయే పిల్ల తెమ్మెరలు, ఇవన్నీ నా మనస్సును తృప్తి కలిగేటట్లు చల్లబరుస్తున్నాయి. రాత్రులు జపం చేస్తున్నట్లు తడుకు తడుకుమంటూ బృందావనాన్ని కావలి కాసే తారలు, బాగా బాగా లోతైన గంభీరాకాశం, ఏదో గొప్ప విస్తారమైన సత్యాన్ని శాశ్వతంగా ధ్యానిస్తూ ఉన్నట్లు కనబడుతోంది. రాత్రు ఎగిరే కీటకాలు తెంపు లేకుండా చేసే ఓం ఓం అనే ధ్వనులు, ప్రపంచమంతటా వ్యాపించిన గంభీర ప్రశాంతత నాలో భయభక్తులను దివ్యానందాన్ని నింపుతున్నాయి. నేను ఆరాధించాలని, కన్నీరు కాచాలని కోరుకున్నాను. కానీ మాట్లాడకూడదు. ఈ బృందావనంలో పుట్టిన నిశ్శబ్దం నాలో కూడా మౌనాన్ని పెంచుతోంది. ఈ బృందావనంలోని వాతావరణంలో ఏముందో నాకు తెలియదు, కానీ దాని పచ్చదనాన్ని, దాని అందాన్ని ఆరాధించాలనే కుతూహలం రేపుతోంది. ఇక్కడ తులసి మొక్క పవిత్రత యొక్క ఆకృతియా అనిపిస్తోంది. ఈ పాలు అమృతంగా ఉన్నాయి, పెరుగు మజ్జిగ మధురంగా ఉన్నాయి. ఆ గొప్ప గొప్ప భోజనం తిని ఆనందించిన విషయం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నవ్వుకుంటాను. ఈ నీటి పవిత్రత, నిర్మలత్వం, మాధుర్యం ఎటువంటిదంటే దాహం తీరిందాకా త్రాగినా ఇంకా త్రాగాలనిపిస్తుంది. ఇక్కడ కసువు ఊడుస్తున్నా, వంట చేస్తున్నా, అంట్లు తోముతున్నా కూడా చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ బృందావనమే ఒక దేవాలయం. ఇక్కడ చేసే పనులన్నీ పవిత్ర కానుకలు, ప్రేమ సమర్పణలు. రోజులు గడుస్తున్న కొంది ఆయన ఎంతో దయ చూపుతున్నారు. నా మనఃప్రాణాలు ఆయనే అయ్యారు. ఆయన వారందరూ మంచివారే. అవును, ఒక్క చిన్నాడబిడ్డ తప్ప. ఆమెను గురించి నేను ఆలోచించను, ఏమాత్రం తలవను. ఆయన నాకు క్రొత్త తీరు తెచ్చాడని నన్ను గిల్లింది. ఆయన నా కురులు చూచి ఎంతో మోజుపడతారు. అది చూచింది, నా జుట్టు పీకింది. అంతేకాదు, నేను త్రాగే పాలను తన్నిపోతుంది. ఇక రోజంతా నాకు ఉపవాసమే. ఆ ఎండు రొట్టెలు పాలు లేకుండా తినలేను. ఎలాగో తినాలన్నా గొంతు గీరుకుంటుంది. ఇదంతా ఆమెకి తెలుసు. కానీ నేను ఆమెను గురించి ఆలోచించను. మా గురువేం చెప్పాడు? ఓ రాజా, మనిషి చెరుపుగా ఆలోచిస్తేనే ఏదైనా చెరుపుగా కనపడేది, లేకపోతే చెరుపు అనేదే లేదు అన్నారు. ఆనాడు ధన్యుడైన గురువు మాటలకు నవ్వాను. కాని
అతడెందుకలా చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది. నేను ఆమెను క్రూరురాలని భావించను. నా ఆలోచనలతో ఆమెను ఇంకా క్రూరంగా తయారు చేయను. అయినా ఆమె తలుపు నన్ను వెంటాడుతోంది. నేను ఆలోచించవలసింది ఏదో అందాన్ని, ఏదో ఆనందాన్ని, అమాయకత్వాన్ని, దయని. ఆ కృష్ణుడు అత్యద్భుత వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతనెవరు? ఏం చేస్తుంటాడు? ఎక్కడుంటాడు? ఇప్పుడెక్కడున్నాడు? అంతా పూర్తిగా అయోమయంగా ఉంది. ఈ గోపికలకు తెలుసు. ఎప్పుడు అతన్ని గూర్చి చెప్తూ ఉంటారు. నేను ఇన్ని మాటలు అడగాలనుకున్నాను, కానీ ఊహాతీతమైనదేదో గోప్యమౌనం, ఏదో ఆనందం, ఆ నామాన్ని స్పందించే నూతన అనుభవం లోపల నుండి రేకెత్తుతున్నాయి. అవి నా పనికిరాని కుతూహలాన్ని సరిచేసి నన్ను అడగనీయటం లేదు. కృష్ణ, ఎంత అందమైన పేరు! యమునా జలంలో కదిలిపోయే వెండి అలలలోనికి ఈ వెన్నెలు చొచ్చుకుపోతున్నట్లే ఈ నామం నా రక్త ప్రవాహంలోకి చొచ్చుకుపోతోంది. ఎంత తీపి, తీయని పేరు, కోమలమైన పేరు! ఈ గగనచంద్రుని ప్రకాశం దట్టమైన అడవి లోపలకు చొచ్చుకుని వచ్చి తన అలౌకిక మృదు ప్రకాశాన్ని నింపినట్లే ఈ పేరు నా హృదయంలోకి జొరబడి వెలుగు నింపుతోంది. నిజంగా ఈ పేరులో పూర్తి అందం ఉంది, నిండు వెన్నెల ఉంది, నిండు కమ్మదనం ఉంది. మరి ఈ తేనెలులకు పేరు కలవాడో ఆ కృష్ణుడు. అతడు కూడా అందగాడే, వెలుగులరేడే, ముద్దులాడే. ఈనాడు కాకపోయినా ఏదో ఒకనాడు తెలుసుకుంటాను. ఆ తెలివి సమయం వచ్చినప్పుడే వస్తుంది. నేను తొందరపడను. ఈ కృష్ణుని గురించి తెలుసుకోలేకపోవడం కూడా ఎంతో మధురంగా ఉంది. కృష్ణుడు నా ఈ అసంపూర్ణ జ్ఞానంలో ఒక నెలవంక, నల్లని బరువైన మేఘాలలో నుండి తొంగి చూసే నెలవంక. కనబడి కనబడినట్లుగా మృదువైన వెలుగుతో సన్నని నూలు పోగులాగా వంకర తిరిగిన వెలుగు, అప్పుడప్పుడు కనిపించే బంగారు కలల వలె దేదీప్యమానమైన మాయ. ఆ పేరు నా అమాయకపు ద్వంతరల మధ్య దూరి దాక్కుంది. కృష్ణ, కృష్ణ. జై కుసుమహరా. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.